కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ఆ పార్టీల ప్రధాన నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ మద్దతుగా ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, కడప నగర అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి, ఎస్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమారెడ్డి, నగర ఉపాధ్యక్షులు మధురెడ్డిలు మంగళవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మధురెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చి విస్మరించారని అన్నారు. ఉక్కు ధర్మారం ప్రభుత్వం ఆస్తులు తెగ నమ్మిన వాళ్లకే ఓటు అడిగే హక్కు లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి అయ్యారని, అయితే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. బీజేపీతో ములాఖత్ అయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. వీటన్నింటికీ పరిష్కారం ఒకటే మార్గమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రాన్ని మేలుకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు లక్ష్మయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత ఉన్న పరిస్థితిలో మీకందరికీ తెలుసు, ఈరోజు అటు కేంద్రంలోని రాష్ట్రంలోని మీకందరికీ తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 2009-14 జరిగినటువంటి అభివృద్ధి కాని ఈ 7 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నేను మీకు